అన్న ఆదేశిస్తే వారణాసి నుంచి పోటీ చేసేందుకు సిద్దమని ప్రియాంక గాంధీ ప్రకటించినా కాంగ్రెస్ నాయకత్వం ముందుకు రాలేదు. వారణాసి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అజయ్ రాయ్ను బరిలో దింపింది. ప్రియాంక విషయంలో కాంగ్రెస్ వెనక్కు తగ్గటానికి కారణాలేంటి? ప్రియాంక గాంధీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టిన తరువాత రాయ్బరేలీలో పర్యటించారు. ఆ సమయంలో అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు ప్రియాంకను రాయ్బరేలీ నుంచి పోటీ చేయాలని కోరగా, వారణాసి నుంచి ఎందుకు పోటీ చేయకూడదు అన్న ప్రశ్నతో దేశ రాజకీయాల్లో ఆసక్తి రేపారు రాహుల్ గాంధీ సోదరి. ఆ తరువాత కూడా కొన్ని సందర్భాల్లో తాను వారణాసి నుంచి పోటీ చేయడానికి సిద్దమని గంగాయాత్రలో భాగంగా వారణాసిలో ఒక రోజంతా పార్టీ నేతలు కార్యకర్తలతో భేటీలు నిర్వహించారు. దీంతో ప్రియాంక వారణాసి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. అయితే కాంగ్రెస్ నాయకత్వం వారణాసి నుంచి అజయ్ రాయ్ని బరిలోకి దింపింది. పోటీ చేయడం ఒక ఎత్తు అయితే ఆమె వారణాసి నుంచి పోటీ చేస్తానని చెప్పడం మరొక ఎత్తు. ప్రియాంక నిజంగా వారణాసి నుంచి బరిలో దిగుంటే దేశంలో అంతకంటే హాట్ సీట్ మరొకటి లేనట్టే. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసి నుంచి ఎంపీగా ఉన్నారు, మరోసారి ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. మోడీ మీద కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఫ్యామిలీ సభ్యులు పోటీకి దిగడం కంటే సంచలనం మరొకటేముంటుంది? అయితే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వెనుకడుగు వేసినట్టే కనిపిస్తోంది. వారణాసిలో మోడీపై పోటీ చేసి గెలవడం కష్టమని భావించే ప్రియాంక విషయంలో కాంగ్రెస్ వెనక్కి తగ్గిందా అనిపిస్తోంది. వారణాసిలో మోడీ గెలుపుని అడ్డుకోవడం ఎవరి తరం కాదంటున్నారు కమలనాథులు. గత ఎన్నికల్లో మోడీ వారణాసి నుంచి 337,000 ఓట్లతో గెలిచారు. నగరాన్ని స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చారు. వారణాసి అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు. రోడ్ల విస్తరణలో భాగంగా అనేక దేవాలయాలు బయటపడటం, వాటిని సుందరీకరించడానికి మోడీ చేపట్టిన పనులు స్థానికుల మనసును గెలుచుకున్నాయి. ఇక్కడ చేనేతలకు సాయం చేసేందుకు ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల నడుమ మోడీపై పోటీ చేయడం, ఆయన్ని ఎదుర్కోవడం అంటే ఆత్మహత్య సదృశ్యం లాంటిదే. ప్రియాంక వారణాసిలో అడుగు పెడితే ఆమెను ఓడించడానికి బీజేపీ సర్వశక్తులు కేంద్రీకరిస్తే రాహుల్ సోదరి పొలిటికల్ కెరీర్ మొదటిలోనే ప్రమాదంలో పడే అవకాశముంది. అమేథీలో పరిస్థితులు సానుకూలంగా లేకపోవడంతో రాహుల్ గాంధీ సేఫ్ సైడ్గా వాయనాడ్లో పోటీ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియాంకను వారణాసి నుంచి పోటీకి దించి ఆమె ఓడిపోతే పార్టీలోనే కొంతమంది నాయకుల నుంచి అభ్యంతరం రావచ్చు. యూపీలో పార్టీని బలోపేతం చేయడానికి, పార్టీ నాయకుల తరపున ప్రచారం చేయడానికి ప్రియాంక సరైన అస్త్రమని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రియాంక చరిష్మాతో చెప్పుకోదగ్గ స్థాయిలో ఎంపీ సీట్లు గెలుచుకోవాలని భావిస్తోంది. ఆమెను వారణాసిలో పోటీకి దించితే మొత్తం శక్తులన్నీ అక్కడే కేంద్రీకరించాల్సి వస్తే మిగతా అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురు కావచ్చు. సమీకరణలన్నీ పరిగణనలోకి తీసుకున్న తరువాతే వారణాసిలో ప్రియాంక పోటీపై కాంగ్రెస్ వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది.